దేశంలో బంగారం ధరలు ఓ రేంజ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 72,000 దాటేసింది. అయితే గత కొన్ని రోజుల క్రితం తులం బంగారం ఏకంగా 80,000 మార్క్ కు చేరువై దడ పుట్టించిన విషయం తెలిసిందే. ఇక ఒకానొక సమయంలో తులం బంగారం ధర 100,000 దాటడం ఖాయమంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే దానికి భిన్నంగా బంగారం ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్ తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 66,740గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,790 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 66,740 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,790 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం 66,590గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,640 వద్ద కొనసాగుతుంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 66,590, 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,640గా ఉంది. బెంగళూరు విషయానికి వస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,590గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 72,640 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ లో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర 66,590 కాగుండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,640 వద్ద కొనసాగుతుంది. అలాగే విజయవాడతో పాటు విశాఖపట్నంలోని ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక బంగారం ధర తగ్గితే వెండి ధరలో మాత్రం పెరుగుదల కనిపించింది. బుధవారం కిలో వెండిపై 100 వరకు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్కతా, జైపూర్ వంటి నగరాల్లో కిలో వెండి 87,100గా ఉంది. ఇక ముంబై, పూణెలో కూడా కిలో వెండి 87,100 వద్ద కొనసాగుతుంది. అయితే చెన్నైతో పాటు హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర గరిష్టంగా 92,100 వద్ద కొనసాగుతుంది.